హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లి జాతర గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాం జరిగింది. మనకందరికీ తెలిసిందే ఉప్పలమ్మ ఎల్లమ్మ అనేది మనకి తెలంగాణ అమ్మవారు. సో ఎక్కువగా పల్లెటూరు వాటిల్లో ఉప్పలమ్మ తల్లి అని వెలుస్తాం అనేది జరుగుతూ ఉండిద్ది. ఈ ఉప్పలమ్మ తల్లి జాతర వచ్చేపాటికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ చేస్తారు, ఫోర్త్ ఇయర్ చేయరు, అండ్ ఫిఫ్త్ ఇయర్ చేస్తారు. ఇది వచ్చేపాటికి ఫిఫ్త్ ఇయర్ అండి. జాతరలో మేము కూడా కూర్చున్నాము. ఆ ఇంట్లో ఎవరి ఇంట్లో అయితే వెలిసిద్దో వాళ్ళే మాత్రమే కళ్యాణం చేస్తాం జరిగిద్ది. బట్ మా మదర్ మొక్కుంటాం వల్ల నేను ఈసారి కూర్చుంటాం జరిగింది. సో చిన్న చిన్న బిట్స్ అండ్ ఫుల్ వీడియో, అసలు ఉప్పలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి జాతర అంటే ఏంటి అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాం జరిగింది. తప్పకుండా చూడండి. పొద్దున్నే లెగిసి మనము ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉన్న తర్వాత పొద్దున్నే మనం పుట్ట బంగారం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఆరపోసి పసుపు కుంకుమ వేసి పుట్ట బంగారాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. సాయంత్రం పూట్ల మళ్ళీ వెళ్ళి మనం ఆ పుట్ట బంగారాన్ని తీసుకొచ్చి ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఆ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ఒక ఘనాచారి మనకి చేతికి కంకణాలు కడతారండి. ఆ కంకణాలు వచ్చేపాటికి మనం నెక్స్ట్ డే ఎప్పుడైతే మనం లంచ్ చేస్తామో లంచ్ చేసిన తర్వాత గుడి వెనుక మాల వేసి మాత్రం వేయాలి. వేసేసి వెళ్ళిపోవాలండి. అండ్ ఎవరైతే మనం అక్కడ ఫుడ్ తింటామో ఆ ఫుడ్ తిన్న ఇస్తరాకులు మిగిలిపోయినవన్నీ కూడా గుడి ముందలో ఒక గుంట తవ్వి ఆ గుంటలో వేస్తారండి. మిగిలిని ఎవరు దయచేసి ఇంటికి తీసుకెళ్ళకూడదు. కేవలం ఆ గుంతలోనే వేసేసి ఆ గుంటని పూర్తి చేసేయాలండి. అండ్ మనము ఆ కంకణాలు అండ్ తరంరాలు కలిపేసిన తర్వాత మనము ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క గుడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి ఆ దేవుడితో ఇలా చెప్పాలండి, మేము ఈ రోజు కళ్యాణం చేసుకుంటున్నాము, కళ్యాణం అంతా చక్రంగా ఆ
Thank you.
Thank you.
ఇలా అయితే జరిగిందండి మా ఇంట్లో ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లి జాతర. నెక్స్ట్ డే వచ్చేసరికి మా రిలేటివ్స్ అందరిని పిలిచి భోజనాలు పెట్టాము. ఇదైతే సాటర్డే నైట్. చాలా అంటే చాలా మహిమగల తల్లి అండి. సో మీరు కూడా ఒకసారి చూస్తారు అనేదైతే ఉప్పలమ్మ తల్లి జాతర ప్రతీది ఎలా చేస్తారు వన్ ఆఫ్టర్ వన్ ప్రతీది అయితే వీడియోలో అప్లోడ్ చేస్తాం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్లో ఉప్పలమ్మ తల్లికి మొత్తం వండిన ఫుడ్స్ అన్నీ పెట్టిన తర్వాతే నెక్స్ట్ మేము తీసుకోవాలి కదండి అది. సో ఉప్పలమ్మ తల్లి మీద గుళ్ళు మీద వేసిన చీరలు మొత్తం ఒకసారి తీద్దాము అని చెప్పేసి లాస్ట్లో అయితే ఈ వీడియో అప్లోడింగ్ చేస్తాం అయితే జరిగింది. మీరు దర్శించుకోండి. చాలా అంటే చాలా మహిమగల తల్లి, చాలా బంగారు తల్లి అని చెప్పుకోవచ్చు. ఇలా కోరుకున్న వెంటనే అలా వరాలని మనకి ప్రసాదిస్ చేస్తుందండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బాయ్.